ఎరా మాట్లాడితే చెప్పులు ఇసిరేశారు చెప్పులు ఇసిరేశారు అంట వెంట్రా. అసలు మొట్టమొదటి చెప్పు ఇసిరేసింది నువ్వే కదరా నాని, మొట్టమొదటి చెప్పు ఇసిరేసింది ఆ రోజు నువ్వే కదా. మర్చిపోయినట్లున్నావు, 2010లో నువ్వే చెప్పావు మా అందరికి. 2010లో నువ్వు మా నియోజకవర్గానికి ఒక ఫంక్షన్కి వచ్చావు, అర్ధరాత్రి దొబ్బి తాగావు. ఒక పెద్ద ఆయనకి, మా ఊరు పెద్ద ఆయనకి నువ్వే మాటల మధ్య ఆ పెద్ద ఆయన అడిగాడు నిన్ను, కానీ ఏంటి చెప్పుల వ్యవహారం, ఏంటి ఆ వైస్రాయ్ వ్యవహారం అంటే ఆ రోజు నువ్వేమన్నావు దొబ్బి తాగి? ఇది చంద్రబాబు నాయుడు మీద అందరూ కావాల్సుకొని మాట్లాడుతున్నారు, అసలు దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు రాజకీయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఆ రోజు వాతావరణం చాలా వేడిగా ఉన్న మూమెంట్, ఆ రోజు లక్ష్మీ పార్వతి గారు ఒక గేమ్ ఆడారు, ఆ గేమ్ లో నేను కూడా ఒక పావునే. ఆ రోజు మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారి మీద చెప్పు ఇసిరేసే దానికి కారకుని నేను, కానీ అది ఎవ్వరికీ తెలియదు, అది ఎప్పుడు కూడా బయటికి రాలేదు. ఆ రోజు లక్ష్మీ పార్వతి గారు ఒక హామీ ఇచ్చారు, ఎన్టీ రామారావు గారిని అవమానించి చంద్రబాబు నాయుడిని పార్టీ నుంచి దూరం చేస్తే తెలుగుదేశం పార్టీలో నువ్వు నెంబర్ 2 స్థానంలో ఉంటావు అని చెప్పేసి ఆ రోజు నాకు లక్ష్మీ పార్వతి హామీ ఇచ్చిందని నువ్వు కాదరా గదవా చెప్పింది ఆ రోజు, నువ్వేగా దుబ్బి తాగి చెప్పింది ఆ మాటలన్నీ. ఈ రోజు వాటిని ఒప్పుకోవు, చెప్పించి కొట్టేవాళ్ళు లేకుండా నిన్ను పనికిమ్మాలి, ఎంత పనికిమ్మాలి అదవ్వేంట్రా నువ్వు. నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి మీద కుట్ర బన్నినా, వెన్నుపోటు పొడిచినా, చెప్పులు వేయించినా, నువ్వు తెలుగుదేశం పార్టీలో టికెట్ తీసుకోరా యూజ్లెస్ ఫెలో. 2004లో తీసుకున్నావు, 2009లో తీసుకున్నావు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర కూర్చుని కదా పనికి మాలేదు టికెట్ తీసుకుంది. ఇంకెందుకు నా పిచ్చుకోకలాగా అదే మాట్లాడుతూ చెప్పులు వేసారు వైస్రాయలు, చెప్పులు వేసారు వైస్రాయలు, నువ్వేం బిగుతున్నావు, చెప్పులు అందిస్తున్నావు కూర్చొని కింద. అరే నీ బ్రతుకంతా అందరికి తెలిసినా, నేను ఎంత మాట్లాడినా నిన్ను పడుచుకున్నా కూడా ఊళ్ళేడు ఇక్కడ. నువ్వు దుర్మార్గుడు, పక్క వెదవ్వి, చెత్తెదవ్వి, పాగుబోతెదవ్వి, నీకంటే నేత పెదవి ఈ భూ చరిత్రలో ఎక్కడా ఉండడు. ఈ రోజు ఇంకా నువ్వు రజనీకాంత్ గారి గురించి విమర్శిస్తున్నావంటే నీదొక బతుకేనరా చెత్తెదవా.